గుడ్ మార్నింగ్. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్ లో ఈ ఉదయం ఒక మిక్స్డ్ ట్రెండ్ కనిపిస్తుంది. లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ కూడా మిక్స్డ్ గా క్లోజ్ అయ్యాయి. ప్రత్యేకించి వాల్ స్ట్రీట్ లో మనం గమనిస్తే నాస్ డాక్ అవుట్ పర్ఫామ్ చేసింది. డౌ జోన్స్ నష్టాలతో ముగిస్తే నాస్ డాక్ మాత్రం లాభాలతో ముగిసింది. ప్రధాన కారణం ఫ్యాంగ్ స్టాక్స్ అంటాం కదా, ఫేస్బుక్, అమెజాన్, నెట్ఫ్లిక్స్, గూగుల్ ఇలాంటి స్టాక్స్ అన్ని కూడా స్ట్రాంగ్ గా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యాయి, ఎక్సెప్ట్ యాపిల్. సో యాపిల్ ఒకటి నష్టాలతో ముగిసింది. సో థ్యాంక్స్ గివింగ్ డే యుఎస్లో, సో దానికి ముందు ఉండే కొంత ఫెస్టివల్ మూడ్ కారణంగా లో వాల్యూమ్స్ నమోదవుతున్నాయని చెప్పుకోవచ్చు. సో థ్యాంక్స్ గివింగ్ సందర్భంగా యుఎస్ మార్కెట్స్లో చాలా తక్కువ వాల్యూమ్స్ నమోదవుతున్నాయి. మరోవైపు ఇంటర్నేషనల్గా మనం ఇతర ఫ్యాక్టర్స్ గమనిస్తే క్రూడ్ ప్రైసెస్ $63.3 దగ్గర బ్రెంట్ క్రూడ్ మనకు కనిపిస్తుంది. సో మొన్న 62.5, సో ఆల్మోస్ట్ ఒక 3-4% ఇంక్రీజ్ ఫ్రమ్ ది లోయెస్ట్ లో లెవెల్స్ కనిపిస్తుంది. ఆల్ ఇన్ ఆల్ క్రూడ్ ప్రైసెస్ లాస్ట్ హైస్ నుంచి కనుక మనం గమనిస్తే $86 నుంచి ఇప్పుడున్న $63, అంటే మోర్ దాన్ 25% కరెక్షన్ అనేది క్రూడ్ ప్రైసెస్లో గమనించాం. అలాగే ఇండియన్ రూపీ కూడా క్రూడ్ ప్రైసెస్ పడిపోవడంతో కొంత రికవర్ అయింది. ఇట్ ఈస్ ఇన్ఫ్యాక్ట్ నౌ థర్డ్ బెస్ట్ ఎమర్జింగ్ మార్కెట్ కరెన్సీస్. నవంబర్లో కనుక మనం గమనిస్తే ఇప్పుడు దాకా డాలర్తో 2.8% పెరిగింది. మనకంటే చిలియన్ పెసో 3.7% పెరిగింది. ఇండోనేషియన్ రూపాయి 3.7% పెరిగింది. నెక్స్ట్ మన ఇండియన్ కరెన్సీ రూపీ 2.8% నవంబర్లో బౌన్స్ బ్యాక్ కావడం అనేది చూస్తున్నాం. సో ఇది క్రూడ్ ప్రైసెస్లో డ్రాప్ కావచ్చు, రూపీలో కొంత రికవరీ కావచ్చు, ఇవన్నీ ఎన్బిఎఫ్సీస్ అండ్ ఇంట్రెస్ట్ రేట్ సెన్సిటివ్స్లో నిన్న మనం గమనించాం. సెకండ్ హాఫ్ ఆఫ్ ది ట్రేడ్, ప్రత్యేకించి లాస్ట్ 1 అవర్లో ఎన్బిఎఫ్సీ షేర్స్ బాగా భారీగా పెరగడం చూసాం. దీనికి మనం ఇప్పుడు చూస్తున్న ఈ 180 డిగ్రీస్ చేంజ్ ఇన్ ది మ్యాక్రోస్, అంటే క్రూడ్ అండ్ రూపీ ఈ రెండింటిలోనూ వచ్చిన మార్పులను ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు క్రూడ్ ప్రైసెస్ మనకు అదుపులోకి వచ్చేసరికి థ్యాంక్స్ టు దట్ గవర్నమెంట్ ఈజ్ నౌ హ్యాపీ. బడ్జెట్లో ఈ క్రూడ్కి సంబంధించిన డెఫిసిట్ ఏదైతే ఉందో అది కొంతవరకు రికవర్ కావడం అనేది ఒక మంచి పరిణామం. బడ్జెట్లో ఇక నుంచి మనం అంతగా బడ్జెట్పై భారం అనేది ఉండకపోవచ్చు అనేది మ్యాక్రో పిక్చర్. సో ఈ కారణంగానే మనకు ఇంట్రెస్ట్ రేట్ సెన్సిటివ్స్, అవి పిఎస్యూ బ్యాంక్స్ కావచ్చు, ఎన్బిఎఫ్సీస్ కావచ్చు, ఇవన్నీ నిన్న స్ట్రాంగ్గా పెర్ఫామ్ చేయడం చూసాం. బట్ అట్ ది సేమ్ టైం టీసీఎస్ లాంటి ఐటీ స్టాక్స్ వర్ డౌన్, ఎనర్జీ స్టాక్స్ డౌన్, అలాగే మెటల్స్, వీటిలో సెల్ ఆఫ్ చూసాం నిన్న. సో టీసీఎస్, ఇన్ఫోసిస్, ఆర్ఐఎల్, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా స్టీల్ ఇలాంటి స్టాక్స్ అన్నింటిలో కూడా నిన్న బిగ్ సెల్లింగ్ వచ్చింది. ఓవైపు మనం ఎఫ్ఐఐ ఫిగర్స్ కనుక చూస్తే 1600 crores సెల్లింగ్ చూసాం. ఈ కౌంటర్స్ అన్నింటిలోనే ఎఫ్ఐ సెల్ చేశారు. ఇప్పుడు అనుకున్న మనం టీసీఎస్, ఇన్ఫోసిస్, ఆర్ఐఎల్, ఐసీఐసీఐ బ్యాంక్ ఇటువంటి కౌంటర్స్ అన్నింటిలో కూడా ఒక స్ట్రాంగ్ సెల్లింగ్ చూసాం క్యాష్ మార్కెట్లో. అలాగే ఎఫ్ఎన్ఓలో కూడా ఎఫ్ఐఐస్ ఫస్ట్ సైన్స్ ఆఫ్ షార్ట్ సెల్లింగ్ అనేది నిన్న మనం గమనించాం. సో ఇది మరింతగా పెరుగుతుందా అనేది చెప్పలేము. ఈ నెలలో ఇప్పటిదాకా మనం ఒకసారి పరిస్థితిని గమనిస్తే నిఫ్టీ 2% పెరిగితే బ్యాంక్ నిఫ్టీ 4.4% పెరిగింది. ఐటీ ఇండెక్స్ ఈజ్ డౌన్ బై 7.1%, అంటే మనీ ఇప్పుడు ఐటీ నుంచి బ్యాంక్స్కి తరలుతోంది. సో ఎందుకు అంటే ప్రధాన కారణం రూపీలో వస్తున్న రికవరీ. సో రూపీ డాలర్తో స్ట్రెంగ్ అవుతున్న కొద్దీ ఐటీ ప్యాక్కి, అలాగే ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంపెనీస్కి అంత ప్రతికూల పరిణామం ఇది. సో అందువల్లనే ఐటీ స్టాక్స్తో సెల్లింగ్ చూస్తున్నాం. దీనికంటే ఇప్పుడు డొమెస్టిక్ ప్లేకి ఇంపార్టెన్స్ పెరుగుతుంది. అంటే మనం మళ్ళీ మొన్నటిదాకా ఏవైతే బాగా సెల్లింగ్ ప్రెజర్ ఫేస్ చేశాయో ఎన్బిఎఫ్సీలు, బ్యాంక్స్, వీటిలో లిక్విడిటీ క్రంచ్, లిక్విడిటీ క్రైసిస్ వస్తుందని అనుకుంది మార్కెట్, రాలేదు. పైగా ఇప్పుడు కొంత రూపీ రికవరీ, క్రూడ్ డిక్లైన్ అనేది వీటికి హెల్ప్ చేస్తుంది. సో నిఫ్టీకి సంబంధించి 200 డే మూవింగ్ యావరేజ్ అరౌండ్ 10,750 ఉంది. అది ఆ సమయంలో రెసిస్టెన్స్ ఎదురైంది, అక్కడి నుంచి వెనక్కి వస్తుంది క్రమేపీ. 20 డే మూవింగ్ యావరేజ్ 10,470. సో అక్కడ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ కూడా మనకు కనిపిస్తుంది. కాబట్టి ఓవరాల్గా పెద్దగా మ్యాక్రో పిక్చర్లో మరీ అంత గొప్ప మార్పులే లేవు ఎక్సెప్టింగ్ క్రూడ్ అండ్ రూపీ. అలాగే బ్యాంక్స్కి సంబంధించి ఎన్పిఏ ఇష్యూస్ అయిపోయాయా? ఇంకా లేదు, ఇంకా ఆ ప్రక్రియ నడుస్తుంది. ఎన్పిఎస్ సంబంధించి పరిస్థితి ఇప్పుడిప్పుడు మెరుగవుతుంది. సో ఇవి మనం గమనించాల్సిన అంశాలు. కాబట్టి ప్రస్తుతానికైతే క్రూడ్ మీద డిపెండ్ అయిన కంపెనీస్, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్, టైర్ కంపెనీస్, పెయింట్ కంపెనీస్, ప్రత్యేకించి టైర్ సంబంధించి రబ్బర్ ప్రైసెస్ గ్లోబల్గా బాగా తగ్గాయి. సో టైర్ కంపెనీస్ ఇవాళ కూడా మనకు లైమ్లైట్లో ఉండే అవకాశం ఉంది. అదర్వైజ్ ఎస్టీఎక్స్ నిఫ్టీ ఇండికేషన్ బట్టి చూస్తే ఇవాళ మార్కెట్స్ ఫ్లాట్గా ప్రారంభం కాబోతున్నాయి. అండ్ రేపు వీకెండ్, లాంగ్ వీకెండ్, మనకు రేపు మార్కెట్స్కి
హాలిడే ఉంది, గురునానక్ జయంతి అట ఇప్పుడే బాలాగారు చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా మనకు మార్కెట్స్ మీద ప్రభావం చూపించబోతున్న అంశాలు. మరే ఇతర అంశాలు మార్కెట్స్ను ప్రభావితం చేయబోతున్నాయి, ఎనలిస్ట్ చెప్తారు. సో ఎటువంటి ట్రెండ్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? లాంగ్ వీకెండ్ మన ముందు ఉంది, సో ఎటువంటి షార్ట్ టర్మ్ ట్రెండ్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? యా బేసికలీ ఇది సెక్టోరల్ చర్నింగ్ ఎక్కువ అవుతుందండి, ఎందుకంటే మీరు ఇందాకన్నట్టు బ్యాంక్ నిఫ్టీ హాస్ బీన్ వెరీ స్ట్రాంగ్, సో అది కొద్దిగా నిఫ్టీని కూడా ఆపుతుందని చెప్పాలి. సో ఆల్ ఇన్ ఆల్ మనకి రిజల్ట్ సీజన్ అయిపోయింది, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అంతగా ప్రభావితం చేసే అవకాశం మనకి లేదు, ఎందుకంటే రూపీ కూడా డెఫినెట్లీ అరౌండ్ 71-72 మధ్యలో అది ఒక స్టెబిలిటీ కనిపిస్తుంది. అండ్ 63-64 డాలర్స్ దగ్గర క్రూడ్ ఉంది, ఆల్మోస్ట్ 60-61 దాకా వెళ్ళి కూడా. సో ఇవన్నీ కొద్దిగా మ్యాక్రోస్ ఎక్స్టర్నల్ గా పాజిటివ్ గానే ఉన్నాయి. అండ్ అక్కడ అమెరికాలో కూడా ఇంట్రెస్ట్ రేట్స్ అంతగా పెరగకపోతాయి, అంతగా పెరగవు అనే ఆలోచన భావం కూడా చాలా ఎక్కువ ఉంది, ఎందుకంటే రీసెంట్లీ అక్కడ జరిగిన పొలిటికల్ పరిణామాలు అనండి ఏదన్నా అవ్వండి మార్కెట్ పడడం రకరకాల కారణాలు ఉన్నాయి. సో ఆల్ ఇన్ ఆల్ ఇక్కడ మనకి ఈవెన్ డొమెస్టిక్ క్యూస్ లో కూడా ఇమీడియట్ ట్రిగర్స్ అంటే ఏం లేవండి, ఎందుకంటే రిజల్ట్ సీజన్ అయిపోయింది. ఓన్లీ నౌ ఈజ్ పాలిటిక్స్ అండి, పాలిటిక్స్ ఫర్ ద నెక్స్ట్ 1 మంత్. కాబట్టి కింద నుంచి 10,000 నుంచి ఆల్మోస్ట్ అబౌట్ 600 పాయింట్స్ దాకా నిఫ్టీ పెరిగింది, కాబట్టి కొంచెం ఇందాక మీరు మెన్షన్ చేసిన లెవెల్స్ మేబీ 10,450-10,700 లెవెల్స్ లో నెక్స్ట్ 1-1.5 మంత్ కొట్టుమిట్టాడే అవకాశం ఉంది. అండ్ డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ అయిన తర్వాత విచ్ ఆల్సో ఈ లోపల మనకి 5 స్టేట్ రిజల్ట్స్ కూడా వస్తాయి, కాబట్టి ఐ థింక్ ఒక ట్రెండ్ అంటూ ఫామ్ అవ్వాలంటే ఆఫ్టర్ డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ ఉంటాయి. బట్ ఈ లోపల మాత్రం డెఫినెట్లీ కొన్ని సెక్టర్స్ ఆర్ అవుట్ పర్ఫార్మింగ్ అని చెప్పాలి, కొన్ని బీట్ అండ్ డౌన్ సెక్టర్స్ వీటికైతే ఫ్యూచర్ లో బాగానే ఉంటాయి. లైక్ ఆటోమొబైల్స్ లాస్ట్ 2-3 మంత్స్ అంత సేల్స్ బాగాలేదు, ఈసారి ఫెస్టివల్ సేల్స్ కూడా అంత ఆశాజనకంగా లేదు. కానీ వన్ థింగ్ వీ హావ్ టు అబ్జర్వ్, మెటల్ స్టాక్స్ అవి పడుతున్నాయి, ఎందుకంటే కమాడిటీ ప్రైజెస్ పడుతున్నాయి కాబట్టి డెఫినెట్లీ ఇన్పుట్ కాస్ట్ కూడా తగ్గుతాయి. సో అటువంటి సెక్టర్స్ మళ్ళీ ఫైనాన్షియల్ బిఎఫ్ఎస్ఐ కానివ్వండి, ఆటోమొబైల్స్ కానివ్వండి, ఇటువంటి బీట్ అండ్ డౌన్ సెక్టర్స్ ఉన్నాయి కాబట్టి అందులో సెలెక్టివ్ గా బై చేసి మంచి పర్ఫార్మింగ్ సెక్టర్స్ లో మాత్రం 2-3 ప్రైస్ పాయింట్స్ లో రాబోయే 3-6 మంత్స్ లో కొనుక్కుంటే డెఫినెట్లీ మంచి లాభసాటి డీల్స్ దొరికే అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఇంట్రాడే పరంగా మార్కెట్స్ ఈరోజు ఫ్లాట్ గా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఫస్ట్ హాఫ్ అంతా, సెకండ్ హాఫ్ మాత్రం కొంచెం పెరగడానికి అవకాశాలు కనపడుతున్నాయండి. ఎందుకంటే మన లాస్ట్ ఫ్యూ డేస్ గా చూసుకుంటే ఒక హై ఫామ్ చేసి నిఫ్టీ 10,760-780 ఆ లెవెల్స్ హై ఫామ్ చేసి తర్వాత ఒక 200 పాయింట్స్ కరెక్షన్ చూసాము. కాబట్టి ఇక్కడ కొంచెం మళ్ళీ 10,620-630 దగ్గర దాటిందంటే మళ్ళీ ఇంకొక షార్ట్ కవరింగ్ రాలి ఈ రోజే వచ్చినా కూడా ఆశ్చర్యపోవడం అవసరం లేదు. అయితే మళ్ళీ క్రూడ్ ఆయిల్ కొంచెం పెరగడం నెగిటివ్ అవుతుంది, బట్ ఏదైనప్పటికీ కూడా మార్కెట్స్ అనేది ఈ మంత్ లో పెద్దగా పడే అవకాశాలు లేవు. నెక్స్ట్ మనకి నెక్స్ట్ మంత్ లో నెక్స్ట్ వీక్ లో ఎఫ్ఎన్ఓ క్లోజింగ్ ఉంది, కాబట్టి మళ్ళీ ఇంకొక ర్యాలీ అనేది మార్కెట్ లో రావడానికి అవకాశం ఉంది. ఇందులో భాగంగా బయింగ్ వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఈరోజు ఐసీఐసీఐ బ్యాంక్ ని బై చేసుకోమని చెప్తాను. 352 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటే 362 దాకా ఇంటర్డేలో పెరగవచ్చు, ఇంకా 364 లెవెల్స్ కూడా టెస్ట్ చేసే అవకాశం ఉంది. తర్వాత ఇంకొక బయింగ్ విషయానికి వస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒకటి కూడా ఈవెన్ పొజిషనల్ ట్రేడర్స్ కూడా బయింగ్ అని చెప్తాను, ఇంటర్డే ట్రేడర్స్ కూడా ట్రై చేయొచ్చు ఈరోజు ఒకవేళ లోపల లోలో ఓపెన్ అయితే బయింగ్ వెళ్ళమని చెప్తాను. ఇక సెల్లింగ్ విషయానికి వస్తే మారుతిని ఒకటి హయ్యర్ లెవెల్స్ లో సెల్ చేయమంటాను. నేను అనుకోవడం మారుతి విషయానికి వస్తే 7426 బిలో కంటిన్యూగా ట్రేడ్ అయితే 7444 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోమంటాను. 7400 బ్రేక్ అయ్యి 7360 ఆ లెవెల్స్ ని మారుతి ఇంటర్డేలో టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. తర్వాత బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మనం చూసాము 26,330 దగ్గర నేను క్లోజ్ కావడం చూసాము బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్. ఓవరాల్ గా బ్యాంక్ నిఫ్టీ అనేది చాలా స్ట్రాంగ్ ఉంది, ఈ సిరీస్ మొత్తం చాలా అవుట్ పర్ఫార్మ్ చేసింది. పొజిషనల్ ట్రేడర్స్ ఎవ్రీ డిప్ లో కూడా బ్యాంక్ నిఫ్టీని బయింగ్ చేసి హోల్డ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈవెన్ నిఫ్టీని కూడా పొజిషనల్ ట్రేడర్స్ ఎవ్రీ డిప్ లో కూడా బై అండ్ హోల్డ్ అని చెప్తాను. ఇంకా సెల్లింగ్ విషయానికి వస్తే మెటల్స్ ఒకటి, టెక్నాలజీకి చెందిన స్టాక్స్, ఐటీ స్టాక్స్, ఈ రెండు స్టాక్స్ ని ఎవరి ర్యాలీలో సెల్ చేయమంటాను. అయితే ఐటీ స్టాక్స్ కొంచెం ఈ రోజు పెరగచ్చేమో, నెక్స్ట్ 2-3 రోజులకి ఐటీ అండ్ మెటల్స్ ని సెల్లింగ్ చేయమని చెప్తాను. ఓకే, ఇక ఇన్వెస్టర్స్ నుంచి కాల్స్ మెయిల్స్ తీసుకున్నాం, కాసేపు ప్రకటన తర్వాత. టీవీ 5 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. ఈమెయిల్స్ అందే మనకు, మొదటి ఈమెయిల్ ప్రదూష అన్న పేరుతో వచ్చింది. ఇది హెచ్పీసీఎల్ నవంబర్ ఫ్యూచర్స్ ఉన్నాయట 256 ప్రస్తుతం 247 కరెంట్ ప్రైస్. సో ఎక్స్పైరీ వరకు వెయిట్ చేయొచ్చా, ఎగ్జిట్ కావచ్చా? ఇక్కడ
మీరు హోల్డ్ చేయొచ్చండి, అంటే రీసెంట్గా ఇది బాగా ఒక పెరిగిన స్టాక్స్ మొత్తం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్లో నుంచి కొంచెం పెరిగాయి, మరీ ముఖ్యంగా హిందుస్థాన్ పెట్రోలియం కూడా బాగా పెరిగింది. మీరు ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. అయితే ఈ రోజు కొంచెం నెగిటివ్ ఉండొచ్చేమో, మళ్ళీ 256-260 దాకా రావడానికి అవకాశాలు ఉన్నాయి. నేను కూడా మీ సిరీస్లో ఇది 260 ఒకసారి టెస్ట్ చేయొచ్చు, ఆ 260 నెక్స్ట్ టెస్ట్ చేసే సమయంలో అది 260 దాటలేని పరిస్థితులు అక్కడ ఎగ్జిట్ కానీ 260 దాటిందంటే ఇంకొంచెం కూడా పెరగవచ్చు. ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి, ఈ రోజు మాత్రం కొంచెం వీక్ ఉండొచ్చు. ఓకే, తర్వాత ఈ కాలర్ లైన్ ఉన్నారు బాపట్ల నుంచి సాంబశివరావు. హలో, అండి అవంతే ఫుడ్స్ 1000 షేర్స్ హోల్డ్ చేస్తున్నాను, దీని గురించి ఒకసారి చెప్తారని. ఏ రేట్లో కొన్నారు అవంతి ఫుడ్స్? నేను ఈ ప్రెసెంట్ రేట్ సార్, ఇప్పుడున్న రేట్లోనే తీస్తున్నారట, ఏం చేయాలి అవంతి? యా, ఈ రేట్లో అయితే ఉంచండి, డెఫినెట్లీ ఐ థింక్ వర్స్ట్ ఈజ్ ఓవర్ అనే చెప్పానండి. అందులో దాంట్లో కొద్దిగా సైక్లికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ కొద్దిగా సీజనల్ ప్రాబ్లమ్స్ అవి వస్తాయి, బట్ షింప్ ఫీడ్ అండ్ ఆక్వా ఫీడ్ లో దే ఆర్ అబ్సల్యూట్లీ అన్క్రౌన్ కింగ్స్ అండి, దే ఆర్ కింగ్స్ అండ్ వాళ్ళ కెపాసిటీ ఎక్స్పాన్షన్ నెక్స్ట్ ఇయర్ చాలా ఎక్కువ ఉంది. సో ఈ రంగానికి చెందిన కంపెనీలు వేరే కూడా రీసెంట్లీ మనం చూసాం, ఎపెక్స్ ఫ్రోజన్ ఫుడ్స్, ఇలా కొంతమంది ఇంకా పబ్లిక్ ఇష్యూ వస్తారు. సో ఇది గ్రోయింగ్ ఫీల్డ్, మంచి మేనేజ్మెంట్, ఎక్సలెంట్ వెల్త్ క్రియేట్ చేసిన కంపెనీ. టెంపరీ సెట్ బ్యాక్స్ 1 or 2 క్వార్టర్స్ వచ్చాయి కాబట్టి కరెంట్ రేట్ లో కొనవి మాత్రం ఉంచండి, అడిషనల్ గా మాత్రం కొనది జస్ట్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం. ఓకే, తర్వాత కలర్ హైదరాబాద్ నుంచి వాసు. హలో, అడగండి వాసు. ఈ టైంలో బజాజ్ ఫ్యూచర్ మైంటర్ ఎంటర్ కావచ్చా? 1 year నుంచి 2 years. బజాజ్ ఫిన్సర్ లో 1 year కోసం ఎంత ఇన్వెస్ట్ చేస్తారు ఇందులో? కాకపోతే మనకి చూస్తున్నాము అమెరికాలో ఫ్యాంగ్ స్టాక్స్ అంటాం, బేసికలీ టెక్నాలజీ స్టాక్స్, అండ్ ఇండియాలో కూడా చాలా షార్ప్ సెల్లింగ్ అనేది చూస్తున్నాం లాస్ట్ 1 month లో, అమెరికాలో 1-2 months నుంచి మొదలైంది. కాబట్టి మైండ్ట్రీ ఈజ్ అ గుడ్ కంపెనీ, నో డౌట్ అబౌట్ ఇట్. అలాగే బజాజ్ ఫిన్సర్వ్ లో దే హావ్ 2 సబ్సిడరీస్ అండి, వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ కంపెనీస్ లిస్టెడ్ కంపెనీస్ లో బజాజ్ ట్విన్స్ అంటాం, బజాజ్ ఫైనాన్స్ అండ్ ఫిన్సర్వ్. అందులో కూడా మనకి బజాజ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ బాలిక్ అండ్ బాజిక్ బజాజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ, దే ఆర్ స్ట్రాంగ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ మేకింగ్ ప్రాఫిట్స్. రెండు కూడా కొనొచ్చండి, ఒకటేసారి కొనద్దు, అంటే రీసెంట్లీ కొద్దిగా కరెక్షన్ అయినా కానీ ఒక 2 ప్రైస్ పాయింట్స్ లో మినిమం ఒక 10-12% డిఫరెన్స్ తో 2 or 3 ప్రైస్ పాయింట్స్ లో కొనుక్కోండి. ఓకే, ఆ తర్వాత ఈ కాలర్ లైన్ ఉన్నారు శివశంకర్. హలో, అవునండి శివశంకర్. సార్ నేను ఈ మధ్య ఇన్ఫోసిస్ కొన్నాను, అది ఫ్యూచర్ అంటే నేను కంటిన్యూస్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నాను, నాకు అంటే ఐసీసీ సెక్యూరిటీస్ లో సిస్టమాటిక్ ఈక్విటీ ప్లాన్ లాగా చెప్పారు, అంటే ఈ స్టాక్ లో ఒక 10 years వరకు పెట్టుబడి పెట్టేస్తాను, ఏమైనా మంచి కంపెనీ అండి. ఐటీలో మీరు ఇన్వెస్ట్ చేయాలంటే టాప్ 3 కంపెనీస్ లో ఇన్ఫోసిస్ ఆబ్వియస్లీ ఇస్ దేర్, టీసీఎస్, ఇన్ఫోసిస్, మేబీ ప్రాబ్లీ ఫాలోడ్ బై కంపెనీస్ లైక్ టెక్ మహీంద్రా అండ్ అదర్ కంపెనీస్, బట్ టాప్ 2 కంపెనీస్ లో ఇన్ఫోసిస్ డెఫినెట్లీ పే చేస్తుంది. అండ్ కొత్త సీఈఓ వచ్చిన తర్వాత కంపెనీ ఓవరాల్ బిజినెస్ ప్లాన్స్ లో కూడా సిగ్నిఫికెంట్ చేంజెస్ చూస్తున్నాము, డిజిటల్ బిజినెస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. యా, ఎస్ఈపీ మీరు అన్నట్లుగా సిస్టమాటిక్ ఈక్విటీ ప్లాన్ కి అనుకూలమైన స్టాక్ ఏది, కంటిన్యూ చేయండి. మధ్యలో అప్పుడప్పుడు కొద్దిగా కొన్ని క్వార్టర్స్ లో పెర్ఫార్మెన్స్ బాగుండడం, కొన్ని క్వార్టర్స్ లో పెర్ఫార్మెన్స్ డిసప్పాయింట్ చేయడం, ఇవన్నీ సహజం. సో వాచ్ చేస్తూ ఉండండి, అట్లీస్ట్ 6 months ఒకసారి రివ్యూ చేసుకుంటూ, 10 సంవత్సరాలు అంటే 10 సంవత్సరాలు ఏమైనా మార్పులు రావచ్చు, వాచ్ చేస్తూ ఉండండి, రివ్యూ చేసుకోవాలి ఎప్పటికప్పుడు డెసిషన్ని. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇట్ సీమ్స్ టు బి ఎన్ యాప్ట్ క్యాండిడేట్ ఫర్ ఎస్ఐపి. తర్వాత గంగా భవాని గుడివాడ నుంచి మెయిల్ పంపించారు వినతి ఆర్గానిక్స్ అండ్ అతుల్ అట, ఎలా ఉంటాయి? ఎక్సలెంట్ క్యాండిడేట్స్ అండి, వెరీ గుడ్ చాయిస్, రెండు కూడా మంచి క్యాండిడేట్స్. అండ్ బేసికలీ వినతి ఆర్గానిక్స్ వాళ్ళు దే డూ ఇంటర్మీడియట్స్ ఫర్ ఇబుప్రోఫెన్, ఒక బిఏఎస్ఎఫ్ అని జర్మన్ కంపెనీది పెద్ద ప్లాంట్ షట్ డౌన్ అవడం మూలాన అండ్ అడిషనల్ గా వాళ్ళు చేసే కెపాసిటీ ఎక్స్పాన్షన్ లేట్ అవడం మూలాన షార్ప్ గా పెరిగినాయి రేట్స్ అవన్నీ. అదే కాకుండా వినతి ఆర్గానిక్స్ మేనేజ్మెంట్ పరంగా కానివ్వండి, స్పెషాలిటీ కెమికల్స్ అండ్ ఇంటర్మీడియట్స్ ఫర్ యాక్టివ్ ఫార్మసిటికల్ ఇంగ్రీడియంట్స్, ఈ రెండిట్లో కూడా ఎక్సలెంట్ కంపెనీ. అలాగే అతుల్ ఇట్స్ అ కాంగ్లోమరేట్,
కెమికల్ ఫైన్ అండ్ స్పెషాలిటీ కెమికల్స్ లో అతుల్ హాస్ బిన్ ఎ వెరీ స్ట్రాంగ్ కంపెనీ, చాలా పాత కంపెనీ, అండ్ దే హావ్ ఎ క్లస్టర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఈ కెమికల్స్ రేంజ్ లో కూడా. రెండు మంచి కంపెనీలే, కానీ రెండు కూడా ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ క్యాండిడేట్స్. రీసెంట్ టైమ్స్ లో ఏమి కరెక్షన్ లేకుండా పెరిగాయి కాబట్టి జస్ట్ వెయిట్ ఫర్ ఎ స్మాల్ కరెక్షన్, ఒక 2-3 ప్రైస్ పాయింట్స్ లో కొనుక్కోండి. తర్వాత కుమార్ మ్యాంగ్లూర్ నుంచి మెయిల్ పంపించారు, ఆయన లోకేష్ మిషన్స్ ఉన్నాయట 66 రూపాయలు కొన్నారు, ప్రకాష్ ఇండస్ట్రీస్ కొన్నారు 175 లో, ప్రికా మూడు కూడా బాగా తగ్గాయి, ఏం చేయాలి? చూడండి మీరు అన్ని కూడా మిడ్ క్యాప్ స్టాక్స్ లో ఉన్నారు, రీసెంట్ గా మనం చూస్తాం మిడ్ క్యాప్ స్టాక్స్ అన్ని కూడా బాగా హెవీగా కరెక్ట్ అవుతున్నాయి. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, ఉన్న స్టాక్స్ ని హోల్డ్ చేయండి, మళ్ళీ నెక్స్ట్ బుల్ మార్కెట్ లో పెరిగే స్టాక్స్ అయితే లోకేష్ మిషన్స్ లాంటివి ఇప్పుడు ఇమీడియట్ గా పెరిగే అవకాశాలు కనపడలేదండి. ఈవెన్ ప్రకాష్ ఇండస్ట్రీస్ కూడా పెద్దగా పెరిగే అవకాశాలు అయితే లేదు, ప్రస్తుతానికి అయితే అన్ని కూడా హోల్డ్ చేయమని చెప్తాం. ఒక కాలర్ లైన్ ఉన్నారు గద్దలూరు నుంచి, రమేష్. నా దగ్గర హిందుస్థాన్ కాపర్ ఒక 650 ఉన్నాయండి, 65 మీద, అండ్ ద్వారకేశ్ గారు 1500 ఉన్నాయి, 150 రూపాయల మీద ఉన్నాయి. అవి హోల్డ్ చేసుకోమంటారా లేదా యావరేజ్ చేసుకోమంటారా? హిందుస్థాన్ కాపర్ అండ్ ద్వారకేశ్ షుగర్స్ హైలీ సైక్లికల్ అండ్ కమోడిటైజ్ స్టాక్స్ లో ఉన్నారండి. షుగర్ ప్యాక్ కంప్లీట్లీ ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. ఒకవేళ ఆ సైకిల్ లోలో క్యాచ్ చేయగలిగితే, విచ్ ఇస్ డిఫికల్ట్ ఫర్ ఎ రీటైల్ ఇన్వెస్టర్, అప్పుడే మనకు కొద్దిగా డబ్బులు మేబీ అరౌండ్ 6-12 మంత్స్ లో వస్తాయి. అదర్వైజ్ ఇట్స్ నాట్ ఎ గుడ్ సైకిల్ అండ్ గుడ్ సెక్టర్ టు ఇన్వెస్ట్. సిమిలర్లీ కాపర్ కూడా, సో ఇట్స్ ద లీడ్ మెటల్ ఫర్ ఇండికేటర్ అండి. రీసెంట్లీ అన్ని మెటల్ స్టాక్స్ అన్ని కూడా కొద్దిగా హైస్ నుంచి రియాక్షన్ మోడ్ లో ఉన్నాయి. నా ఉద్దేశం ఈ రెండిట్లోంచి షిఫ్ట్ అయ్యి మీరు డెఫినెట్లీ పర్ఫార్మింగ్ సెక్టర్స్, మేబీ ఇప్పుడు మళ్ళీ ఆటోమొబైల్, కెమికల్, ఫైన్ స్పెషాలిటీ కెమికల్స్, గార్మెంట్స్, వీటన్నిటిలో ఐ థింక్ అండ్ సబ్స్టాన్షియల్ కరెక్షన్ ఐటీ కంపెనీస్ లో కూడా అయింది కాబట్టి ఇంకొక 5-10% కరెక్షన్ అటువంటి సెక్టర్స్ లోకి వెళ్తే మంచిది అనుకుంటున్నాను. వంశీ అడుగుతున్నారు యుఎస్ఏ నుంచి, సెంచరీ ఎన్క, ఈ కంపెనీ బుక్ వాల్యూ కంటే స్టాక్ వాల్యూ, స్టాక్ ప్రైస్ బాగా తక్కువగా ఉంది కాబట్టి కొనుక్కోవచ్చు అది? Not exactly, and Century Enka makes nylon tire cord, so that's the only product they make. So nylon tire cord ki there is a input right from crude petroleum also, so recently baaga perigindi, ippudu malli correction mode lo undi kabatti it's a good company. Book value definitely baane untundi, it's a very conservative company andi, so andulo kuda manaki raabey rojullo I think there will be lot of fluctuation in terms of raw material input pricing. అండ్ అది బిర్లా గ్రూప్ చెందిన కంపెనీ, సో ప్యూర్లీ బేస్డ్ ఆన్ బుక్ వాల్యూ కంటే మార్కెట్ లో తక్కువకి దొరుకుతుందని మాత్రం వీ షుడ్ నాట్ బై స్టాక్స్ అండి. అలా చాలా స్టాక్స్ ఉంటాయి, సో బేసిక్లీ దాని గ్రోత్ రేట్స్ కానివ్వండి ఆర్ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ పాలసీ, వీటర్ కంపెనీ పరంగా మంచిదే. సో యూ క్యాన్ బై, ఇట్స్ ఎ ట్రేడింగ్ బెట్, నాట్ ఎ గ్రేట్ ఇన్వెస్ట్మెంట్ బెట్. సోలార్ యాక్టివ్ గురించి అడుగుతున్నారు విజయ కాకినాడ నుంచి, సో సోలార్ యాక్టివ్ కొనుక్కోవచ్చు లాంగ్ టర్మ్ కోసం? రీసెంట్లీ వచ్చిన ఇష్యూ అండి, నేను అంతగా చూడలేదు టు బి వెరీ ఆనెస్ట్, బట్ ఐ థింక్ డొమెస్టిక్ ఫోకస్ ఎక్కువ ఉందండి వీళ్ళకి కూడా, సో ఐ థింక్ ఇట్స్ ఓకే సార్ట్ ఆఫ్ ఎ కంపెనీ. ఫార్మసిటికల్ యాజ్ ఎ కంప్లీట్ సెక్టర్ మళ్ళీ లైమ్ లైట్ లోకి వస్తుంది. రీసెంట్లీ పెరిగి చిన్న కరెక్షన్ కూడా అయింది. నిన్న మనం మంచి న్యూస్ చూసాం, యుఎస్ లో ఒక కోర్ట్ కి సంబంధించి సుబాక్సోన్ అనే డాక్టర్ రెడ్డి ల్యాబొరేటరీస్ ఒక ఇటువంటి వాళ్ళకి మంచి కేసెస్ గెలిచారు వాళ్ళు. సో ఐ థింక్ ల్యాండ్స్కేప్ మారుతుంది కాబట్టి డిక్లైన్స్ లో ఐ థింక్ యూ కెన్ బై, రీసెంట్ లిస్టింగ్ కాబట్టి డీసెంట్ కరెక్షన్ అన్ని కూడా అయిపోయినాయి, 1-2 ప్రైస్ పాయింట్స్ లో కొనుక్కోండి. రవికుమార్ అడుగుతున్నారు ఐఓఎల్ కెమికల్స్, సూపర్ క్రాప్, ఉజ్జీవన్, ఫిలిప్స్ కార్బన్, ఇవన్నీ సెలెక్ట్ చేస్తున్నారు లాంగ్ టర్మ్ కోసం, మంచి లిస్ట్ అయినా ఇది? ఐఓఎల్ కెమికల్స్ అగైన్ ఇందాక చెప్పినట్టు వినతి ఆర్గానిక్స్ వాళ్ళు చేసినట్టు దే ఆల్సో మేక్ అన్ ఇంటర్మీడియట్ ఫర్ ఇబుప్రోఫెన్ అండి. సో ఇటువంటి కంపెనీస్ అన్ని లాస్ట్ 1 ఇయర్ లో షార్ప్ గా పెరగడం చూసాం, ఆల్మోస్ట్ 12-24 మంత్స్ లో 2-3 టైమ్స్ పెరిగాయి. సో కరెంట్లీ ఇంత ఇన్ఫ్లేటెడ్ ప్రైజెస్ లో కొనాలా? దో దే హ్యావ్ అనదర్ 1-2 ఇయర్స్ ఆఫ్ గుడ్ విజిబిలిటీ బిజినెస్. నా ఉద్దేశంలో మాత్రం డెఫినెట్లీ కొద్దిగా కరెక్షన్ ఉందండి వీటిలో, ఒక 15-20% ఈజీగా కరెక్షన్ ఉంటుంది. సో అది అయిన తర్వాత ప్రాబ్లీ ఒక 2 ప్రైస్ పాయింట్స్ లో కొనుక్కోవడం బెటర్. సో లాస్ట్ డే ఆఫ్ ది వీక్, ఎస్ఎక్స్ నిఫ్టీ ట్రెండ్ ఫ్లాట్ ఓపెనింగ్ కోసం మార్కెట్స్ సిద్ధం అవుతున్నాయి, అండ్ క్రూడ్ ప్రైసెస్ వీక్ గా ఉన్నాయి కాబట్టి క్రూడ్ రిలేటెడ్ అండ్ ఇంట్రెస్ట్ రేట్ సెన్సిటివ్స్ ఇవి ఇవాళ కూడా ఇవాళ ట్రేడ్ లో కూడా లైమ్ లైట్ లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది ఇవాళ్టి బ్రేక్ఫాస్ట్ షో, కీప్ వాచింగ్ టీవీ 5.